హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పెద్దవాడ ఆర్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బయట వాతావరణం చూస్తే ఎండలసలే చాలా ఎక్కువైపోయినాయి. ఎండలో తిరిగే వాళ్ళంతా మన వర్కర్లందరూ కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ అయితే అడపాదడపా తాగుతూ ఉండండి. వీడియో విషయానికి వస్తే మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది లాంగ్ ఫార్మేట్ వీడియో పెట్టవా, పెట్టి చాలా రోజులు అవుతుంది అని చెప్పి అయితే అడుగుతున్నారు కమెంట్స్ లో. కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే రెగ్యులర్ గా వెళ్ళి అయితే మన ఆటో నగర్కి వీడియో అయితే తీయలేకపోతున్నాను. నెక్స్ట్ వీక్ నుంచి అయితే అన్ని లాంగ్ ఫార్మేట్ వీడియోలు అయితే రెడీ అవుతున్నాయి. అవన్నీ అయితే ఒకదాని తర్వాత ఒకటైతే వదులుతూ ఉంటారు మన ఛానల్లో. ఇప్పుడు లాగే మీ అందరు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో విషయానికి వస్తే ఈ బళ్ళు వచ్చేసి పిడుగురాల నుంచి అయితే వచ్చినాయి. మన విజయవాడ ఆటో నగర్ కొత్త ఛాసిస్ లో అయితే వచ్చినాయి. ప్రత్యేకంగా స్టిక్కరింగ్ వర్కే ఎందుకు చూపిస్తున్నానంటే ఈ వెహికల్స్ అన్నిటికీ స్టిక్కరింగ్ కొంచెం స్పెషలే. మంచి బ్రాండెడ్ స్టిక్కరింగ్ అయితే వాడారు. ఇవి స్టిక్కర్స్ వచ్చేసి కివాలైట్ బ్రాండ్. ఇవి రెగ్యులర్ గా వాడే స్టిక్కర్స్ కి వెహికల్స్ కి వాడే స్టిక్కర్ అన్నిటికంటే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే. వెహికల్స్ ఓనర్ గారు వచ్చేసి నాకు ఇవే కావాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి స్టిక్కరింగ్, ఏదైనా కానీ వర్క్ ఎక్కడ రాజీ పడకుండా అని చెప్పి ఫస్ట్ నుంచి అయితే చాలా జాగ్రత్తగా అయితే చేపించుకున్నారు వెహికల్స్ ని. చూడండి వర్క్ మొత్తం ఏ విధంగా చేశారు ఏంటి అనేది అయితే క్లియర్ గా డీటెయిల్ గా చూపించాను. చూడండి ఇంకా కొన్ని కొన్ని వర్క్లు అయితే జరుగుతున్నాయి స్టిక్కరింగ్ వర్క్లు అనేది. అంత కాస్ట్లీ స్టిక్కర్లు వేపిస్తున్నారంటే పెయింట్ ఫినిషింగ్ ఇవన్నీ అయితే పర్ఫెక్ట్ గా రావాలి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చేపించుకున్నారు. పెయింటర్ పిలిపించి మరీ షెడ్ లో చాలా జాగ్రత్తగా అయితే చేపించుకున్నారు. పెయింటింగ్ విషయం కూడా చాలా చక్కగా అయితే చేపించారు. ఓనర్ గారి పేరు వచ్చేసి వెంకట రెడ్డి గారు. వెహికల్స్ ని ఎక్కడ కాంప్రమైజ్ చేయకుండా అయితే పర్ఫెక్ట్ గా అయితే వర్క్ చేపించారు దగ్గరుండే రెడ్డి గారు అయితే. ఈ రెండు వెహికల్సే కాకుండా వీళ్ళు ఇంకా వెహికల్స్ అయితే వస్తాయంట, అప్పుడు కూడా మంచి వీడియో అయితే తీసి పెడతాను మీకు, ఇంకా క్లారిటీగా అయితే తీసి పెడతాను వర్క్ విషయం. ఒక్కసారి మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ విధంగా బండిని రెడీ చేపించుకుంటే ఫుల్ క్వాలిటీగా ఒక 5 సంవత్సరాల దాకా అయితే స్టిక్కర్లు అనేవి అయితే ఎక్కడికి చెక్కు చెదరకుండా అయితే ఉంటాయి. ఈ లారీలు అంటే పిచ్చున్న ఓనర్లు అయితే ఎంతైనా ఇన్వెస్ట్మెంట్లు చేస్తానే ఉంటారు ఈ లారీలకు వచ్చేసి. ఈ స్టిక్కరింగ్ వర్క్ మొత్తం ఓనర్కి ఎలా కావాలో అలా చెప్తే మొత్తం స్టిక్కర్లన్నీ కట్ చేసుకొని ఒక ఇద్దరు వచ్చేసి అయితే వెహికల్ దగ్గర ఈ విధంగా అయితే వర్క్ చేసి ఫైనల్ ఫినిషింగ్ అయితే ఈ విధంగా తీసుకొచ్చారు. వీళ్ళిద్దరు కష్టానికి అయితే వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి, వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ వెహికల్ వచ్చేసి న్యూ మోడల్ వెహికల్స్ కాబట్టి మొత్తం అయితే సిస్టమ్ అంతా కొంచెం వెరైటీగా అయితే ఉంది. మొత్తం అయితే హైటెక్ సిస్టమ్ అయితే ఇచ్చాడు ఈ వెహికల్స్ కి వచ్చేసి. వర్క్ ఫినిషింగ్ విషయానికి వస్తే ఏ విధంగా కంప్లీట్ చేశారో చూడండి. స్టిక్కరింగ్ ఒకటి ఎంత అందంగా కనపడుతుందంటే ఓన్లీ స్టిక్కరింగ్ ఒకటే గొప్పతనం కాదు, దాని మీద దాని అనుమానం ఉన్న పెయింట్ కూడా అయితే పర్ఫెక్ట్ గా వేస్తేనే స్టిక్కరింగ్ ఫినిషింగ్ అనేది అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ వెహికల్స్ ఫినిషింగ్ వర్క్ అయితే చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు, మీకు నచ్చినట్టయితే కనుక వర్క్ కమెంట్ సెక్షన్ లోకి వచ్చి సూపర్ అనేది కమెంట్ చేయండి. చూద్దాం ఎంత మంది అయితే యాక్టివ్ ఉన్నారు. మన విజయవాడ ఆటో నగర్ కి ఒక వెహికల్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా అయితే ప్రతి వర్క్ అయితే మనం అయితే తీసి అయితే షూట్ చేసి చూపిస్తున్నాం మీ అందరికి. ఇంత కష్టపడుతున్నందుకు మీ అందరూ అయితే చిన్న ఎంకరేజ్మెంట్ అయితే చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మీరు ఇచ్చే నాకైతే ఎంకరేజ్మెంట్. చూడండి ఇంటీరియర్ కూడా చాలా చక్కగా అయితే చేపించుకున్నారు. కస్టమైజేషన్ అయితే ఇంటీరియర్ కూడా చాలా చక్కగా అయితే ఉంది. సీలింగ్ తో సహా మొత్తం ఫ్యాన్ ఇవన్నీ అయితే చక్కగా అయితే సెట్ చేపించుకున్నారు. లోపల ఇంటీరియర్ అయితే చూడండి ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది అయితే. బ్యాక్గ్రౌండ్ అయితే సీనరీ ఇవన్నీ అయితే ఉన్నాయి చూడండి, ఏది తగ్గేదే లేదన్నట్టు. వెహికల్ వర్క్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే కొట్టేయండి. బాయ్ బాయ్.